कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। చూడు స్నేహ, ఎన్నిసార్లు నువ్వు నీ ఫ్యామిలీ చుట్టూ తిరిగినా అందులో నుంచి ఒక్కళ్ళని లేపేయడం పెద్ద పనేం కాదు. కానీ నాకు వాళ్ళకంటే నీతోనే ముఖ్యమైన పని ఉంది. ఆ పనేంటో నీకు తెలిసే ఉంటుంది. వాడెక్కడా? ఎవరు? నటించకు. వాడేం చేశావో ఎక్కడున్నాడో చెప్పు. మొన్న నితో మాట్లాడుతున్నాడే, నా గురించి అంతా నీకు చెప్పే ఉంటాడు ఆ జానిగాడు. జానియా? అలాంటి వాడు నాకెవరు తెలియదే. నీకు తెలుసు, నీకు వాడికి మధ్యన చాలా జరుగుతున్నాయి. వాడితో చేతులు పట్టుకుని మాట్లాడటం నేను చూశాను. చూసింది అప్పుడే అడగాలి గాని, ఇప్పుడొచ్చి వాడెక్కడా వీడెక్కడా అంటే నాకేం తెలుస్తుంది? నేనేమైనా మీలాగా మనుషుల్ని చంపే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నానా? వాడెవడో తెలుసుకోకుండా నువ్వు వదిలేస్తావా? కచ్చ
ఖచ్చితంగా నా గురించి తెలుసుకునే ఉంటావు. చెప్పు, నీతో వాడేం చెప్పాడు? వాడెక్కడ ఉన్నాడు? మీరు చేసే వెదవ పనులని తెలుసుకోవడం తప్పించి వేరే పనేమీ లేదనుకుంటున్నారా? అతను ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఏ స్నేహ, నా సంగతి తెలిసి కూడా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తుంటే నీకు అర్థం కాదా? నీకు అర్థం కాదులే. మంచి మనిషికి ఒక మాట, మంచి గొట్టుకు ఒక దెబ్బ అంటారు. కానీ నువ్వు ఆ రకం కాదు కదా. నీకెన్ని సార్లు చెప్పినా ఎందుకే నా వెంట పడుతున్నావు? నాకు తెలీదు తెలీదు తెలీదు. నిన్న పుట్టిన నువ్వే ఇన్ని నీతులు చెప్తే దాన్ని విని నేను ఊరుకుంటాననుకున్నావా? నీ పప్పులు నా దగ్గర ఉడకవు. మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. ఇంతవరకు వాడెవడో లేడని అడిగావు, ఇప్పుడు నీ కొడుకు లేడని చెప్తున్నావు. కాసేపట్లో నీ పక్కనున్న భర్త కూడా కనిపించట్లేదని చెప్తావేమో. నీకు పిచ్చుంటే పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో. నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు? నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా నా కొడుకుని నాకు తీసుకొచ్చి అప్పగిస్తే సరే సరే, లేదంటే మీకేస్తావా? అది నీ చేత కాని పని. మళ్ళీ నా జోలికి రాకుండా ఉంటే నీకు మంచిది. చేసిన వాడిని పోలీసులకి దొరికేంత వరకు ఎలా వెంబడిస్తారో? నా కొడుకు దొరికేంత వరకు నిన్ను వదిలిపెట్టనే. నన్ను చూసి నవ్వుతున్నావు నువ్వు? కూల్ బను, కూల్. ఇది రోడ్డు, ఎవరైనా చూస్తే బాగోదు. ఓకే, కనిపించడం లేదు. స్నేహనే ఏదో ఒకటి చేసుంటుంది. మీరు మా ప్లేస్కి వచ్చారు, మిమ్మల్ని ఏమైనా చేయగలనని స్నేహ బెదిరించింది. అన్నయ్య గారు మా మీద స్నేహకి ఇంకా కోపం పోలేదు. అజయ్ని ఏదో చేసింది. స్నేహతో మాట్లాడనయ్య, నా కొడుకుని నా దగ్గరికి పంపించమని చెప్పండి. స్నేహ మనసు మార్చుకోవాలోదిన. ఇలాగే మొండిగా ఉంటే మనం ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో దిన. అమ్మా, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇలా గుమ్మలో కూర్చున్నావేంటమ్మా? నువ్వు చేస్తున్న పనికి గుమ్మలో కాదు వీధిలో కూర్చునుండాల్సింది. ఏమైంది స్వాతి? ఎప్పుడు ఎవరు చస్తారో ఎవరిని చంపుతారో తెలియక ఊపిరిని గుండెల్లో బిగబెట్టుకొని భయపడుతూ బ్రతుకుతున్నా. ఎవరిని చంపుతారో తెలియక ఊపిరిని గుండెల్లో బిగబెట్టుకొని భయపడుతూ బ్రతుకుతున్నా. స్నేహ, మీ నాన్నగారు అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉండేవారమ్మా, మన గుండెల్లో ఎప్పుడైనా ప్రేమనే దాచుకోవాలి కానీ భయాన్ని కాదని.
కానీ మనకి మిగిలింది భయమేనమ్మా. అమ్మా, డొంక తిరుగుడుగా మాట్లాడకు. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. నీ కోసం మీ అత్తయ్య మావయ్య వచ్చారు. నువ్వే కారణమని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఎంత బాధపడ్డారో తెలుసా? బాబాయ్ కనిపించలేదని ఆ తల్లి పడిన తపన ఈ రోజు వాళ్ళని చూసిన తర్వాత తెలిసింది. తల్లి ప్రేమ ఎంత విలువైందో దానికి బెల కట్టలేమని వాళ్ళు నిరూపించారు. అవునమ్మా, అజయ్ మీద నీకు కోపం ఉంటే వాళ్ళకి ప్రేమ ఉంది. తల్లి ప్రేమ అన్నది నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నేనెంత బాధపడ్డానో ఒక తల్లిగా నాకు తెలుసమ్మా. ఆ తల్లిగా నేను చెప్తున్నాను, నీ వల్ల మరో తల్లి బాధపడకూడదు. అల్లుడు ఎక్కడున్నాడో చెప్పమ్మా. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? పాముకి పాలు పోసినా అది కాటు వేయకుండా ఉండదు, దాని బుద్ధి అది చూపిస్తుంది. వాళ్ళు అంతేనమ్మా, వాళ్ళు పెద్ద పాములు. 6 నెలల ఆహారం ఒక్కసారే తిని 6 నెలలు నిద్రపోతారు. పడి అమ్మే వాణ్ణి దాచి నాటకం ఆడుతోందమ్మా. అలాంటి వారైతే లక్షలు పెట్టి మనకి ఇల్లు విడిపించాల్సిన అవసరం బాబాయ్కే ఉంది. బాబాయ్ మాట అందరూ వింటున్నారని నువ్వే బాబాయ్ని దాచావేమోనని నా అనుమానం. అయిపోయిందా అయిపోయిందా లేక ఇంకా అడ్డమైన నీతులు ఏమైనా దాచుకున్నావా? ఆషాఢ మాసంలో కురిసే వర్షానికి అక్కడక్కడ పొట్టగొడుగులు పుట్టినట్టు వాడి గురించి వాడి అమ్మ వచ్చిందని పొట్టగొడుగుల్లా మీరు రాయబారానికి వచ్చారా? రాయబారానికి రావాల్సిన అవసరం మాకు లేదమ్మా. రాజీగానే తనని వదిలేస్తే యుఎస్ఏ వెళ్ళిపోతారట. వెళ్ళిపోతారో లేదో నేనే దగ్గరుండి విమానం ఎక్కిస్తానని చెప్తున్నాను, చెప్పమ్మా. అమ్మా, అయ్యో, నన్ను సాధించడం కోసం వాళ్ళు నటిస్తున్నారు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. వాళ్ళకి నటించాల్సినంత అవసరం లేదు. గౌరవంగా నా బిడ్డను నాకు అప్పగించండి అని అడగడానికి వచ్చారు. స్వాతి, స్వాతి, నీకు వాళ్ళ గురించి తెలియదు. రామాయణంలో రావణాసురుడు ఎంత పెద్ద రాక్షసుడో అందరికీ తెలుసు, కానీ వీడు ఎలాంటి రాక్షసుడో నాకు మాత్రమే తెలుసు. బాబాయ్ విషయంలో నువ్వు మొదటి నుంచి తప్పుగా అనుకుంటున్నావు. ఏది తప్పో ఏది రైటో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహ, అనవసరమైన మాటలు వద్దమ్మా. ఒకళ్ళు చెప్తే వినేదానికంటే చెప్పకుండానే అతను వదిలేయడం మంచిది. దయచేసి నేను చెప్పేది కాస్త వినమ్మా. విన్నందుకే 2 ప్రాణాలు బలయ్యాయి. మనిషి ప్రాణాలతో చెలగాటలాడ్డం నీకు వెన్నతో పెట్టిన విద్యని అందరికీ తెలుసు కదా. స్వాతి, ఇంకొక మాట మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. నోటుకొచ్చినట్టు మాట్లాడకు. మరి తమరు నోరు చేరబట్టే కదా. అమాయకుడైనా అమాయకుడైనా నా భర్త దూరం అయ్యాడు. చాలదన్నట్టుగా నా చెల్లిని కూడా బలి తీసుకున్నా. అమ్మా, దాన్ని ఇంకేం మాట్లాడొద్దని చెప్పమ్మా. దురదేశంతో వాళ్ళు నీ వెంట పడుతున్నారనుకుంటే వాళ్ళు నిన్ను తీసుకువెళితే వాళ్ళకే కోట్ల కోట్ల ఆస్తి వస్తుందా? లేకపోతే పోయిన అదృష్టం తిరిగి వస్తుందా? అల్లుడు ఎక్కడున్నాడో చెప్పమ్మా. అమ్మా, అల్లుడు అల్లుడట అల్లుడు, వాడెక్కడున్నాడో నాకు తెలీదు. అమ్మా స్నేహ, నీకు భర్తగా కాకపోయినా మా గౌరవాన్ని కాపాడారు. ఈరోజు ఈ గూట్లో ఉన్నావంటే అందుకు అజయ కారణం అమ్మా.
సరే వాణ్ణి మీ నెత్తిన పెట్టుకుని పూజించుకోండి, కానీ వాడు ఎక్కడున్నాడో నాకు మాత్రం తెలియదు. ఇవిగో టాబ్లెట్స్. శ్రేహా శ్రేహా, చేసిన ఈ స్నేహాకి మనమంటే భయం లేకుండా పోయింది. మన అంత తేలుస్తానని ఛాలెంజ్ చేస్తోంది. దానికి ఇప్పటి వరకు ఇచ్చిన డోసు సరిపోలేదు సంజయ్, ఇంకా డోస్ పెంచాలి. బాను, దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు జానీ సంగతి ఏంటో ఆలోచించు. ఏదో ఒకటి చేయడానికి ముందు వాడు ఎక్కడున్నాడని తెలుస్తే కదా, ఎంత వెతికినా వాణ్ణి కనిపెట్టలేకపోతున్నాం కదా. భానుమతి గారు, నీకోసం ఎంత వెతికామో తెలుసా? ఎందుకమ్మా, చంపేయడానిక? ఎంత మాట అన్నావు జానీ, నిన్ను మేమేమైనా చేయగలమా? ఇంకా నువ్వే తలుచుకుంటే మమ్మల్ని ఏమైనా చేయగలవు. ఆ విషయం మర్చిపోయి అనవసరంగా మేము నీతో గొడవ పడ్డాం. మమ్మల్ని క్షమించు జానీ. క్షమాపణలు నాకెందుకమ్మా, నేనిప్పుడొచ్చింది మీ క్షమాపణల కోసం కాదు. నేనిచ్చిన రెండు రోజుల గడువు తీరిపోయింది, ముందు నేను అడిగిన డబ్బులిస్తే వెళ్ళిపోతాను. నేను అడిగినప్పుడల్లా అందులోంచి కొంత డబ్బు నా మొహన కొట్టారే అనుకోండి, నా వల్ల గాని ఆ సవాల వల్ల గాని మీకు ఎటువంటి సమస్య ఉండదు. డబ్బులివ్వండమ్మా. సంజయ్. ఏంటి బాను? వాడికి డబ్బులిచ్చి పంపించండి. ఈ పనేదో ముందే చేసుంటే మీకు టెన్షన్ ఉండేది కాదు, నాకు టెన్షన్ ఉండేది కాదు. డబ్బులైపోగానే మళ్ళీ వస్తాను. ఓ బయటికి. గెట్ అవుట్. వస్తానమ్మా.
Thank you.